ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్ నేను ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే ఈ యొక్క సింగింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ప్యాషన్తో, సో అలాంటి వారికైతే నేను ఈరోజు చెప్పే ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా పక్కాగా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అదేమంటే జనరల్గా మనమైతే ఈ యొక్క కరావకే కోసం మనం నెట్లో సర్చ్ చేస్తుంటాము, అయితే కొన్ని సాంగ్స్ అయితే మనకు వాటి యొక్క కరావకే అయితే దొరకడం కష్టంగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క పాటలో ఏదైతే వాయిస్ ఉంటుందో దాన్ని తీస్తే మనకు కేవలం మ్యూజిక్ వస్తుంది కదా, సో ఆ యొక్క మ్యూజిక్నే మనకు కరావకే అని చెప్పడం జరుగుతుంది. సో మనకు కొన్ని సాంగ్స్కి అయితే ఈ యొక్క కరావకే చేయడానికి మనకు ప్లేస్టోర్లో యాప్స్ ఉంటాయి, కానీ మనకు అంత క్వాలిటీగా రావు. సో నేను ఈరోజు చెప్పే వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్క సాంగ్ మీది ఈవెన్ డీజే సాంగ్ అయినా కూడా కానివ్వండి, సో అందులో నుంచి ఈ యొక్క వోకల్స్ని ఎలా రిమూవ్ చేయాలో నేను చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ముందుగా అయితే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఫోనిక్ మైండ్ అని టైప్ చేయండి సింపుల్గా. సో టైప్ చేశారు కదా, మనకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి మీరు ఒకసారి. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ట్రై ఇట్ నౌ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు మన యొక్క సాంగ్ అనేది ఇక్కడ డ్రాప్ చేయండి అని ఇక్కడ చూపిస్తుంది కదా, సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ సాంగ్ అయితే దొరకడం కష్టంగా అనిపిస్తుందో అదే సాంగ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు ఏ సాంగ్ అయితే కరావకే దొరకడం ఇక కష్టం అనుకున్నారో అలాంటి సాంగ్నే ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే సింపుల్గా ఈ యొక్క రోబో మూవీలో నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకైతే అప్లోడ్ కావడం జరుగుతుంది ఈ యొక్క వెబ్సైట్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే అప్లోడ్ అయ్యింది. ఇప్పుడైతే మనకు ఎస్టిమేషన్ టైం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. దీంట్లో మనకు చాలా క్వాలిటీగా అయితే ఈ యొక్క కరావకే మేక్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకైతే లోడ్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ మనకు ఇక్కడ అన్ఫార్చునేట్లీగా ఏమంటే మనకు ఇక్కడ డబ్బులు అడగడం కూడా జరుగుతుంది. మనకైతే ఫ్రీగా ఒక 30 సెకండ్స్ వరకు ఇది చేస్తుంది, తర్వాత మీకు ఒక 9 మినిట్స్ వరకు చేయాలనుకుంటే మీరు ఒక సాంగ్కు 300 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకు ఒరిజినల్ సాంగ్ వచ్చింది, తర్వాత కరావకే ప్రివ్యూ వచ్చింది, తర్వాత వోకల్ ప్రివ్యూ వచ్చింది. నేను ఫస్ట్ ఒరిజినల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది. తర్వాత మనం కరావకే చూడండి. సో ఈ విధంగా మనకు చాలా క్వాలిటీగా వస్తుంది. అదేకాక మనకు కేవలం కరావకేతో పాటు ఓన్లీ వోకల్స్ కూడా మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వినండి ఈ విధంగా అనమాట. మీరు సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ప్రతి ఒక్క సాంగ్ని కరావకే మీరే చేసుకోవచ్చు అనమాట. మీకు పేటిఎం డెబిట్ కార్డు ఉంటే మీరు ఫుల్ సాంగ్ కావాలంటే ఇక్కడ నుంచే మీరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఒరిజినల్, తర్వాత కరావకే అంటే వాయిస్ లేనిది, తర్వాత ఓన్లీ వాయిస్ ఉన్నవి, ఇలా 3 అనేది మీరు బండిల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కేవలం మనకు ట్రయల్గా ఒక 30 సెకండ్స్ మాత్రమే మీకు తెలియడానికైతే వీళ్ళు ఈ యొక్క ఛాన్స్ అనేది ఇచ్చారు. తర్వాత మీకు ఫుల్ సాంగ్ కావాలంటే మీరు ఒక 200 to 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు సింపుల్గా ఇక్కడ క్లియర్గా రాయడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఓపెన్ చేసి ఒకసారి చదువుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా యొక్క ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకైతే రీచ్ అవుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.